హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. నేను శిల్ప. మరి ఈరోజు పెళ్లిరోజు, పుట్టినరోజు, పిరమిడ్ వార్షికోత్సవాలు, ఏ అకేషన్స్ జరుపుకుంటున్నా వాళ్ళందరికీ కూడా మై డియర్ పిఎంసి నుంచి విషెస్ తెలియజేస్తున్నా. మీరు కూడా ఇలాగే ఎవరికైనా విషెస్ చెప్పాలని అనుకుంటున్నారా, వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడేసేయండి, విషెస్ చెప్పండి. లేదా ఏదైనా టాపిక్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి ఏదైనా మాట్లాడచ్చు. అండ్ ఫోటో ద్వారా ఎవరికైనా విషెస్ చెప్పాలని అనుకుంటే 8977007401, 8977007402, ఈ రెండు నెంబర్లు ఏదో ఒక నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేసేసేయండి. ఒక 1 వీక్ బిఫోరే మేము ఫోటో ద్వారా విషెస్ చెప్పేస్తాం. సో ముందైతే మన కాలర్స్తో మాట్లాడేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. శుభోదయం. ఈరోజు ఫస్ట్ కాల్, వావ్. ఏం చేస్తున్నారు? హలో, 5 మినిట్స్ అంటే నాకన్నా ముందు మీరే రెడీగా ఉన్నారు. ఓకే, సూపర్. కానీ పర్ఫెక్ట్ టైం కి మీరు మౌనం అయిపోతుంది, పర్ఫెక్ట్ టైం కి కాల్ కలుస్తుంది, మాట్లాడుతున్నారు చక్కగా. ఓకే, సో 100%. కానీ చిన్న చిన్నవి అట్లా అనుకుంటాం, కానీ మనం అనుకున్న అవ్వవేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. లక్ష్య అనుకుంటాం, మనసు, బుద్ధి, శరీరం అన్ని అనుకుంటాం, భగవంతుడు కూడా అనుకుంటాం, విగ్రహాన్ని చూసి సాటిస్ఫై అవుతున్నాం. ఎక్కడున్నాడని చెప్పి కావాలంటే ఇన్నర్ లో పోవాలా? అవును, కరెక్ట్. చూడాలనుకుంటాం కానీ దానికోసం మనం కృషి చెయ్యం. పర్ఫెక్ట్ గా కరెక్ట్ వీసా, పాస్పోర్ట్, కరెక్ట్ రిజర్వేషన్ ఉంటే కరెక్ట్ పోతాం. రూట్ ఆఫ్ ఛానల్ వెరీ సింపుల్. కరెక్ట్. ఈ ఛానల్ చేయలేదు, భగవంతుని దర్శించాలంటే ఏం చేయాలమ్మా? మన మేబీ అంతరాత్మలోకి వెళ్తే ఏమైనా. అంతరాత్మలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అందరికి అందరం లేదు. అవును, అందరికి దర్శనం లేదు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నారు, కానీ దర్శనం కావలేదు. ఏ రూపంలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు? వేదాలలో ఆయన కడపడు అన్నాడు, చాలా ఇంటికి వెళ్ళడం జరిగినాడు. ఎందున్నాడు అంటే లోపల ఉన్నాడు. లోపల అడ్రస్ కనుక్కోవాలంటే రూట్ మ్యాప్ ఏంటి? దానికే ధ్యానము, సాధన ఎన్నో ఉన్నాయి, రకరకాల సాధన. రామదాస్ సులభమైన మార్గం చెప్పాడు, నిన్ను నువ్వు శరణాగతి పొందండి. అంతరానికి శరణాగతి పొందడం అంటే నువ్వు 1 కోటి 50 లక్షల జన్మల నుంచి నువ్వు బాహ్యంగా దేవుడు మీద అంతా వెళ్తున్నావు. ఈసారి ఎదురు దర్శనం మళ్ళీ అంతరంగానికి వస్తున్నావు. అంతరంగాన్ని పట్టుకోవాలంటే దారి దొరకదు. పక్కా ఇచ్చాడు దారి పచ్చిది. శ్వాస మీద దాస పెట్టు. ఆలోచన స్థితిలో నీకు ఆ యొక్క మస్కిష్టం, నీ యొక్క బ్రెయిన్ సిస్టమ్ లో చక్రాలను ఉద్దీపన జరిగి నువ్వు చేరుకోవాల్సిన జరిగి వస్తున్నావు అన్నావు. అయితే మన వాళ్ళంతా సహస్రాల వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సహస్రాలలో బ్రహ్మజ్ఞానం కావాలి. బ్రహ్మజ్ఞానం రకరకాలు ఉంది. ఆ బ్రహ్మజ్ఞానంలో పొందే అనుభూతి అది అంత బ్రహ్మజ్ఞానం. ఒక్క క్షణం అనుకోమంటున్నాడు. ఒక క్షణం అనుకోవాలంటే విషయం తెలుసుకోవాలి. వేదాలు ఉండాలా మనిషి? కొన్ని ఉన్నాయి. నువ్వు వర్ధమానంలో ఉండాలా? కాలానికి అతీతంగా ఉండాలా? సూర్యుడే నీకు ప్రత్యక్ష దైవం, దైవం అంటే తెలుసుకోవాలంటే ఆయన లాగా నువ్వు ఉండగలిగితే నువ్వే దైవం అవుతావు. ఎక్కడో లేడు, నీ దైవం నీదే ఉన్నాడు. ఒక మునివి ఒక గురువు దగ్గరికి వెళ్ళి అడిగాడంట, దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన చక్కగా వెళ్ళిపో తిరుగు తిరుక్కుంటుపో అన్నాడు. కొన్ని 1000 సంవత్సరాలు ప్రయాణం చేసి మళ్ళీ ఆ గురువు దగ్గరికి వచ్చాడంట. ఏంటే గురువు అంటే ఆయన చెప్పిన గురువు ఈయన పొలిపులతోటి ఉన్నాడంట. ఆ పొలిపులతో నువ్వే కదా గురువు చెప్పాడంటే నేను కదా గురువు, ఈయన మార్గం చూపెట్టాలని అంగరంగంలో ఉన్నాడు తెలుసుకుంటున్నాడు. అంటే కొన్ని కోటి యుగాల నుంచి ఇదే తిరుగుతున్నాం. పక్కా లైన్ రూట్ నాకు రాదు. దానికి ఏం చేయాలి? సాధన. అవును, అంటే మీరు అన్నట్టు అంటే అందరూ ధ్యానం చేసినా చూడలేరు దేవుణ్ణి, భగవంతుడి దగ్గర చూడలేరు. ఆ ధ్యానంలో శంఖబొగ్గులు పెట్టుకున్నా ఎక్కడో ఇక్కడ మా సముద్రంలో చేప ఉంది. సముద్రంలో ఉండి సముద్రాన్ని ఎందుకు పడవేక్కడ నీళ్ళలో ఉన్నాడు. అందుకే సాధన చేయడం అన్నాడు భక్తులు చెప్పారు. ఒక పాట రెండు చరణాలు చెప్తా ఉన్నాడు అర్థం కావాలని. టైం లేదు మనకి. నదుడ సాధ్యము కానిది లేదుడ, ఏకాగ్రతతో దానము చేసి ఆ పరమాత్ముని చేయదుముగా ముక్తిని పొందుమురా అన్నాడు. అంటే ఏం చేయాలి? నీలో నువ్వు వెళ్ళు అంటే ఎవరైనా అదే చెప్పాడు. నీ అంతరంగమే దైవం అని చెప్పాడు.
కరెక్ట్ కరెక్ట్, బాగా చెప్పారు. అండ్ మనం ఆలోచించుకోవాలి అది ఏంటి అన్నది. మనం ఆలోచించుకోకుండా మనము మీరు అన్నట్టు మనము పూజిస్తూ ఉంటాం, కానీ లోపల ఉన్న దేవుడిని మనం చూసుకోం. అది ఏంటంటే మనం కూర్చొని సాధన చేయాలి. సాధన చేస్తే 100% అందరికీ రాదు, బట్ సాధన చేస్తే మేబీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో చాలా మంచి విషయాలు ఈరోజు మాట్లాడారు, చాలా మంచి విషయాలు డిస్కస్ చేశారు, చాలా మందికి తెలియదు. అండ్ నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. శుభోదయం అమ్మా. బంగారం వచ్చారు, బంగారం వజ్రం. ఏం చేస్తున్నారు, అయిపోయింది అధ్యయనం? ఈ రోజు ఏంటి మరి స్కూల్కి వెళ్ళి చెప్పాలా, అవసరం లేదా? ఈ రోజు స్కూల్కా లేకపోతే ఎక్కడికైనా వెళ్తారా? స్కూల్కి, తర్వాత 7 డేస్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు అన్నమాట. ఒక గంట వెళ్ళొచ్చి వచ్చు, 4 వరకైనా ఉండొచ్చు. ఓకే, సో ఇంకేంటి విశేషాలు? ఏముందిరా పాడండి. హనుమ మారుతి ఆంజనేయ కపివర రఘువర పద దాస, హనుమ మారుతి ఆంజనేయ కపివర రఘువర పద దాస, హరు హరు లకటై సంకల్పించగ భూమి మలచిన సురు భూగుహమా, సురువరలందర గామగ హరిహరు విద్దరు దాచిన అస్త్రమ్మా. హనుమ మారుతి ఆంజనేయ కపివర రఘువర పద దాస, దేవతలందరు తమ తమ శక్తులు ఒకచో దాచిన భూగృహమా, మునులకు చూపగా బ్రహ్మయో నచ్చిన భక్తి జ్ఞానం ముల బొమ్మ. మారుతి ఆంజనేయ ఈరోజు మంగళవారం కదా, విధిముల్లో కాలకు చాటుగా నేరుగా పతాకమ్మా, నాదో పాసన అంచుల వెలగిడు సచిదానందపు దీపమ్మా. హనుమ మారుతి ఆంజనేయ కపివర రఘువర పద దాస, జయ జయ రామ సీతారామ, జయ జయ రామ సీతారామ, జయ జయ రామ రామ రామ, జయ జయ రామ రామ రామ, బాగుంది. ఈరోజు మంగళవారం కాబట్టి చక్కగా ఈ పాట పాడినట్టున్నారు కదా. సో అంటే మీరు రోజుకొక దేవుడి పాట పాడుతూ ఉంటారా? ఏ రోజు ఏ దేవుడు ఆ రోజు ఆ పాట పాడతారు అనమాట, కలిస్తే కలిస్తే. ఓకే సూపర్. సో ఇంకేంటి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? చెయ్యాలి ఇంకా. ఓకే, ఏంటి స్పెషల్స్? ఏంటి ఈ రోజు? ఉప్మా చెయ్యాలి. ఉప్మా అయితే మీరు ఎవరో నాకు తెలియదు అండి, ప్లీజ్. ఓకే ఓకే, ఓన్లీ దోశలు చేసినప్పుడు చెప్పండి, దోశలు ఇడ్లీలు. రైట్ రైట్, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్. ఓకే, మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం. మీ ఫోన్లో కార్డు వచ్చినట్టుంది, మీ ఫోన్లో కార్డు వేయించినట్టున్నారు. ఈవిడ నేను వేయించకపోయినా ఎట్లైనా చేస్తుందని అనుకుని వేసినట్టున్నారు. ఇంకేంటి, నిన్న నేను షాప్ దగ్గరికి వెళ్ళి కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పాలి, ఎవరికి చెప్పాలా అనుకున్నానమ్మా. అయితే నిన్న గిన్నెలు, తెల్ల గిన్నెలు అమ్మే ఆవిడ లక్ష్మి ఎప్పటి నుంచో తెలుసా, పెద్ద ఆవిడే. ఆవిడ వచ్చారు, బుద్ధి చేసి కూర్చోబెట్టి ఆవిడకి బీపీ లేదంట, షుగర్ లేదంట, ఏమీ లేదంట, ఆరోగ్యంగా ఉన్నారమ్మా. ఓకే, అయితే అమ్మాయిలు బాగా చూస్తున్నారమ్మా నన్ను, నాకే బాధ లేదు, బిడ్డలు కొడుకులు తప్ప కూతుర్లు బాగా చూస్తున్నారు, ఆరుగురటమ్మా సంతానం. అవన్నీ చెప్తే నేను అన్నాను ధ్యానం చేసుకోమ్మా ఇంకా బాగుంటది అమ్మా. ఎందులో వచ్చిందంటే కాగితం మీద రాసిచ్చారు 9, 7.
జనవరి మీద 97 లో వస్తుంది ఇది. ఓకే చేసుకోమ్మా, అప్పుడప్పుడు ఇక్కడ రాజ్యసభ దగ్గర పెట్టినప్పుడు ఫోన్ నెంబర్ ఇవి, చేసుకున్నప్పుడు మేము పిలుస్తాం వద్దుగానని ఆవిడికి చెప్తే అంత నాకు చాలా సంతోషం. పోన్లే ఆవిడ చేసుకుంటే ఇంకా హ్యాపీ. ఆవిడ స్టార్ట్ చేస్తే ఇంకొక ఆవిడకి కూడా చెప్పాను కానీ ఆవిడ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈవిడైతే చేసుకుంటాను. అదే సో ఏంటంటే ఏమీ లేదు అని అంటే ఇంకా రాకుండా కూడా ఉంటది, మనం ధ్యానంలోకి వస్తే ఏ ప్రాబ్లం రాకుండా కూడా ఉంటుంది. అయితే అమ్మా ఆ రోజు గుడివాడలో ఇంకా ఉంది, మర్చిపోలేదు నేను. అసలు అంత చదువు చదువుకొని రాజకుమారి మేడం గారు వచ్చిన వాళ్ళందరినీ ఎంత బాగా గౌరవించి ఎంత బాగా చెప్తారో, ఆవిడ కూడా రెండు ముక్కలు చెప్పిన ఎంత బాగా చెప్తారో అనమాట. అంత జనము అసలు అదైతే నాకు ఎంత ఆనందమో ఇంకా. ఓకే సో మళ్ళీ ఎప్పుడు పెడతారని వెయిట్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. రెండు నెలలకి నేను రెడీ చేసుకుంటున్నా. ఏదో సెప్టెంబర్ లోనా అక్టోబర్ లోనో ఎప్పుడో ఉండన్న నాకైతే గుర్తుండదు. అయినా మా మేడం ఉన్నారు గారు, రమాదేవి మేడం గారు చెప్తారు గా, మాకు గుర్తు చేస్తారు. గ్రూప్ లో పెడతారా, గ్రూప్ ఉందా లేకపోతే ఫోన్ చేస్తారా? గ్రూప్ అయ్యి నాకు తెలియదు రా, ఫోన్ ఆవిడే ఫోన్ చేసి నాకు చెప్తారు. గుర్తుగా చూసుకోవటం తెలియదు. నేను వచ్చిన తర్వాత చూస్తారు ఫోన్ ని, ఏమి ఎందుకు కొనుక్కున్నాను కానీ పెట్టుకుని ఫోన్ పే పనికి వచ్చింది. తెలియదు అవన్నీ నేను. ఓకే తెలివిండి కానీ తెలియదు, అది చూసుకోవడం తెలియదు. ఓకే అయితే అమ్మా ఒక సార్ గారు మంచి పాటలు పాడుతున్నారు కదా, పాత పాటలు నాకు కూడా ఒకటి గుర్తు వచ్చింది. అవునా, చిన్నది పాడండి. అయితే చిన్న ముక్కే చెప్తాను, టైం అయిపోతా మీకు. చదువు ఉంటే చాలదమ్మ, సంసారం ఉండాలి, నలుగురిలో మెలిగేటప్పుడు మంచి మనసు కావాలి. అది అప్పుడు ఉందమ్మా, పాటకు తగ్గట్టుగా జనం ఉన్నారు, ఇప్పుడు లేరు. మన ధ్యానంలోకి వచ్చాక అట్లా వస్తున్నారు. అవును మీరు పాట పాడతారని జస్ట్ చదివేశారు ఎందుకు పాటని? మరి నేను నా మనసులో రాస్తున్నాయి, నాకు తెలుస్తుంది పాట ఇది దీని పెద్ద పెద్ద పాడిని నాకు సరిగ్గా అవి పాడతాం. కానీ మంచి అర్థాన్ని ఇచ్చారు కాబట్టి, మంచి అర్థాన్ని ఇచ్చాయి కాబట్టి ఒక రెండు ముక్కలు మీరు అది చెప్పారనమాట. గుర్తు చేసుకున్నా ఎందుకంటే మేము కొంచెం తెలిసాక చూసాం ఆ సినిమా. ఓకే 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 సూపర్ 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 మంచి. అవును కరెక్ట్, మీరు నాకైతే ఎంత సంతోషం. వాన వస్తుంది మాకు, బట్టలు ఉతికేసుకున్నాను, ఆరబెట్టేసాను. అవును వర్షాలు పడుతున్నాయి ఇక్కడ కూడా, అదే పరిస్థితి అక్కడ అదే పరిస్థితి. అయ్యో వస్తున్నాయండి, వస్తున్నాయి, కొంచెం హెవీగానే కురుస్తున్నాయి వర్షాలు. సో కరెక్ట్ గా ఒక ముక్క అయితే కరెక్ట్ గా చెప్పారు, చదువుంటే సరిపోదు సంస్కారం ఉండాలని, అది 100% కరెక్ట్. చాలా పర్ఫెక్ట్ అంటే మన నిజ జీవితంలో జరిగేవి కూడా అవే, అందుకే అవి పాటల రూపంలో కూడా మనకు అందిస్తున్నారు వాళ్ళు పాతకాలం పాటల్లో. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, చాలా బాగా చెప్పారండి. రైట్, చాలా బాగుందమ్మా, పాట గుర్తు వచ్చింది నాకు, సార్ గారు రోజు పాడుతున్నారు. అవును అవును అవును, ఆయన అన్ని ఇలా పాత పాటలు అన్ని గుర్తు చేసి మళ్ళీ దానికి ఉన్న అంతరార్థం అంటే ఏ ఉద్దేశంతో ఆ కవి రాశారు అనేది చాలా మందికి తెలియదు, బట్ ఆయన చెప్తున్నారు ప్రకాశం గారు. సో మీరు కూడా ఇలాగే చదువు గురించి లేదు అని బాధపడ్డారు, కానీ చదువు కాదు ఫస్ట్ సంస్కారం కావాలని చెప్పి తెలుసుకున్నారు. సో మాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరి నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడతాం. హాయ్ గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్ శిల్పా. నేను కరెక్ట్ గా గెస్ చేసా ఖచ్చితంగా ఇప్పుడు హసీనా గారే లైన్ లో ఉంటారు అని. అవునా, థ్యాంక్ యూ. అవునా, ఏంటి ఈ రోజు పెద్ద మంచి మాట చెప్తున్నావు, చాలా పెద్దగా ఉంది. సో ఈ రోజు చిన్న మాట చెప్తా ఫస్ట్. ఓకే, నువ్వు వాడిలా వాడు నీలా ఉండటం కోసం వింత, నువ్వు నీలా ఉంటే ఉండదు ఏ చింత, నువ్వు వాడిలా వాడు నీలా ఉండాలనుకుంటే వింత, నువ్వు నీలా ఉంటే ఉండదు ఏ చింత. వామ్మో వామ్మో వామ్మో, చాలా బాగుంది, బాగుంది బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. అంతే కదా, ఇప్పుడు నీ లాగా ఉండాలనుకుంటే, ఇప్పుడు నువ్వు యాంకర్ చేసావు, నేను యాంకర్ చేయాలని అది పోల్చుకోవడం కష్టం. అంటే వింత ఉంటది, ఇప్పుడు నా టాలెంట్ నాకు ఉంటది, నీ టాలెంట్ నీకు ఉంటది, ఒకరితో పోల్చుకోకూడదు. నా లాగా నేనుంటే చింత అనేది ఉండదు ఏది. అవును, ఇంకొకలాగా ఉండాలనుకోవడం, ఇంకా ఏదైనా ఆశపడడం కూడా మనకి బాధను కలిగిస్తుంది, ఉన్న దాంట్లో సర్దుకోకుండా కదా. ఏ విషయమైనా అది, ఇప్పుడు ఎవరి ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటది, అది ఏమంటే బయట మనం తెలుసుకోవాలి. అవును, మరి ఒక చిన్న పాట పాడొచ్చు కదా.
పాడుతా. శిలా నువ్వే శిల్పి, నువ్వే శిల్పం, నువ్వే సుశీల, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిన చరిత్రలో పుడమిలో అమోనవు నేనే పర్వసించి నేర్చుకో. జీవితం ఒక మళ్ళీ రాదు సార్థకం చేర్చుకో. శిలా నువ్వే శిల్పి, నువ్వే పాడి మండల పసిడి రాసులు, పాద మండల పాలధారులు, వర్ష పూజన గడ్డి పాలకులు, చుండల సూడీల రంగులు, ఎంత ఉంది ఏమి లేదని బాధపడతావు ఎందుకో. దేవి జగంలో ఉన్న మధురి మా తెలుసుకోలేదెందుకో. ఉన్నా ఉన్నా, నిద్రపోయాను అనుకున్నారు కదా. కాదు అట్లా, మా పిల్లలు నేను పాట పాడుతుంటే బయటికి వినిపించింటే మా ఇంటి పక్కల పిల్లలు ఇద్దరు వచ్చినారు. అవునా, బాగా పాడావు, చక్కగా మంచి పాట పాడావు. పార్వతి వారికి స్పందన ఇద్దరు వచ్చినారు. ఓకే, సో పార్వతికి స్పందనకి హాయ్, గుడ్ మార్నింగ్. రైట్, సో హసీనా, సరే మరి ఉంటా, మరే రేపు మాట్లాడుకుందాం. పొడుపు కదా అడుగుతావా, ఓకే రేపు అడిగద్దు, సో మనకి టైం లేదు కాబట్టి. థ్యాంక్ యూ, బాయ్. సో ఓకే మరి నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడతాం. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, అబ్బా చాలా రోజులు, ఏమైంది? మీరు ఒక రెండు రోజులు ఫోన్ చెప్పైనా చాలా రోజులు అయినా అని ఫీలింగ్ వస్తుంది. సో ఎందుకంటే మీ పాటలకి, ప్రకాశం గారి పాటలకి ఫ్యాన్ బేస్ ఉన్నారు మనకి. సో అడుగుతారే, వెంకటేశ్వర్ల గారు పాడతారు కదమ్మా, ఆయన పాడతారు కదమ్మా అని చెప్పి అడుగుతారు, ఆ పాట బాగుందమ్మా అని చెప్తారు ఫోన్ చేసినప్పుడు మనకి. అందుకే మీ మాట్లాడింది కాదు, వేరే వాళ్ళు కాల్ చేసింది కూడా వినాలి, ప్రోగ్రామ్ మొత్తం చూడాలి, అప్పుడు తెలుస్తుంది. అవును, ఏం చేస్తున్నారు ఇంతకి? ఓకే, అయిపోయిందా, కంప్లీట్ అయిపోయిందా? ఉల్లిపాయ ప్రెషర్ దోశ, తర్వాత చండీగఢ్ లో ఓకే, ఉప్పు వాతావరణం చల్లగా కూల్ గా ఉంది. అవును, కానీ ఎండొస్తుంది, ఒకసారి వర్షం పడిపోతుంది, మళ్ళీ ఎండ వస్తుంది, వర్షం పడిపోతుంది. ఇక్కడైతే అదే ఉంది, ఇక్కడైతే ఎండ అదిరిపోతుంది, మధ్యాహ్నం బయటికి రావట్టే పైన అంత ఎండ ఉంది. అవును అవును. ఇంకేంటి విశేషాలు? ధ్యానం కంప్లీట్ అయిపోయిందా? ధ్యానం అన్ని కంప్లీట్ అయిపోయినాయా? రెండు ముక్కలు పాట పాడుతున్నా, రెండు ముక్కలే. మనకి టైం లేదు, చిన్న పాట పాడండి, బాగా చిన్నది, రెండు ముక్కలే. ముద్దపంతి పూలు, మూగ తెల్ల పూసులు, ఎన్నట చెన్నమ్మ పాటలు ఎందరికి తెలుసునే. ముద్దపంతి పూలు, మూగ తెల్ల పూసులు, పూల దండలో దారం చేసుందని తెలుసు, పాల గుండెలో ఏకీగా ఉందో తెలుసునా, నవ్వినా నవ్వినా ఏసినా కన్నీళ్ళే వస్తాయి, ఆ కన్నీటి వెనకాల ఏముందు తెలుసుకో. ముద్దబంతి పూలు, మూగ కళ్ళ గూసులు. హలో మేడం. అందుకే ఆ స్వరానికి ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. సూపర్ సూపర్, చాలా బాగుంది, చాలా చాలా వినసొంపుగా, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సో ఓకే, ఒక్కసారి ఈరోజు విశేషం చూద్దాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్నేహకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు అమ్మ సాయమ్మ, నాన్న పోషన్న, అక్క శ్వేత, తమ్ముడు అనికేత్, తాత నరసింహులు, బంధుమిత్రులు మరియు పిఎంసి. స్నేహ, హ్యాపీ బర్త్డే ఫ్రమ్ మై డియర్ పిఎంసీ. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మై డియర్ పిఎంసీ నుంచి కోరుకుంటున్నాం, అలాగే మంచి సక్సెస్ని లైఫ్లో అందుకోవాలని కోరుకుంటున్నాం. మరి
ఈ రోజు పాత్ర జరుపుకుంటున్న సెలబ్రిటీస్ లో శ్రీను వైట్ల గారు ఉన్నారు. సో శ్రీను వైట్ల గారు ఎంత వెర్సటైల్ డైరెక్టర్ మనం స్పెషల్ గా చెప్పకర్లేదు. అండ్ ఫస్ట్ మహేశ్వరి గారు, రవితేజ మహేశ్వరి గారు నటించిన నీ కోసం, అది 1999 వచ్చింది, దానికి దర్శకత్వం వహించారు. అండ్ అలాగే రెండు ఆనందం 2001 వచ్చింది, అది కూడా చాలా అంటే చాలా గుర్తింపు తెచ్చిపెట్టిన మూవీ. అండ్ ఆ తర్వాత సొంతం, వెంకీ, డి దుబాయ్, సీను, రెడీ, కింగ్, దూకుడు, బాద్షా వంటి అనేక తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అండ్ చాలా అంటే ఆయన ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సక్సెస్ అయిన మూవీసే. అండ్ స్క్రీన్ ప్లే రాయడంలో ఆయనకు ఆయనే సాటి అని ఒక పేరు కూడా ఉంది. సో మరి ఈరోజు శ్రీను వైట్ల గారి బర్త్డే కాబట్టి శ్రీను వైట్ల గారు హ్యాపీ బర్త్డే ఫ్రమ్ మై డియర్ పిఎంసీ. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మాకు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు పాత్ర జరుపుకుంటున్న ఇంకొక సెలబ్రిటీ మోహన్ శంకర్. సో మోహన్ అని పేరు ఉంది, ఎక్కువ ఆయన కన్నడ మూవీస్లో యాక్ట్ చేశారు. అండ్ అలాగే టీవీస్లో కూడా, కన్నడ సంబంధించి టెలివిజన్ షోస్లో కూడా యాక్ట్ చేశారు. అలాగే ఆయన రచయిత, దర్శకుడు కూడా. తన కెరీర్ ప్రారంభించిన తర్వాత నాటకాలు రాయడం మొదలు పెట్టారు. అండ్ 1990 చివరిలో కొన్ని కన్నడ భాషా చిత్రాలకు స్క్రీన్ ప్లే మరియు సంభాషణలు కూడా రాసి ఇచ్చారనమాట. అలాగే సెంట్రల్ జైల్ అనేది 1997 వచ్చింది. అండ్ యారిగే సెల్యూతే సంభాల 2000 వచ్చింది. అండ్ కురిగలు సార్ కురిగలు 2001 వచ్చింది. ఇంకా అలా చాలా మూవీస్కి కొన్ని పాత్రలు కూడా చేశారు ఆయన, దానికి కూడా గుర్తింపు పొందారు. అలాగే 2010 వచ్చిన కృష్ణాని లేట్ ఆగి బారు 2010 వచ్చింది, అది దానికైతే డైరెక్టర్గా వర్క్ చేశారు. సో ఇలా వర్స్టైల్ అన్ని అంటే మల్టీ టాలెంటెడ్గా చేస్తున్నారు ఈయన. సో మోహన్ శంకర్ గారు హ్యాపీ బర్త్డే ఫ్రమ్ మై డియర్ పిఎంసీ. మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మై డియర్ పిఎంసీ నుంచి కోరుకుంటున్నాం. ఓకే. అండ్ సో మరి ఈరోజు యాక్చువల్లీ మంచి మంచి టాపిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఎస్పెషల్లీ దేవుడి గురించి కూడా, అంటే ధ్యానం సాధన చేస్తే ఖచ్చితంగా మనం సాధిస్తాం అనేది కూడా మనకి ఇందాక ఒక కాలర్ ప్రకాశం గారు కూడా చెప్పారు. అండ్ చాలామంది వేరే వాళ్ళని కూడా, అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, మనం ధ్యానం చేసిన తర్వాత మనకి ఎటువంటి చేంజెస్ కనిపించినాయో, మనకి ఎటువంటి మంచి జరిగిందో దానిని 10 మందికి పంచిపెట్టడానికి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. సో అలాగా మనకి శివపార్వతి గారు అట్లానే చేస్తారు. అండ్ అంటే ఎప్పుడు పక్క వాళ్ళకి కూడా చెప్పాలి ధ్యానాన్ని, వాళ్ళని కూడా ధ్యానంలోకి తీసుకొస్తే వాళ్ళు కూడా ఆ బెనిఫిట్స్ ఏంటనేది చూస్తారు కదా, ఆ చేంజెస్ ఏంటనేది చూస్తారు కదా. సో ఆ విధంగా చాలామంది ఒక ఇదిలా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అయితే ఈ సాధన అనేది చాలామందికి, కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే సరే చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, చేంజ్ అవ్వాలని వాళ్ళు కూడా చేంజ్ అవ్వాలని ఒక ఇది ఉంటుంది, ఖచ్చితంగా నాలో కూడా ఒక మార్పు రావాలి, నేను కూడా ఒక మంచి చూడాలి అని. సో అప్పుడు ధ్యానంలోకి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు, ఎలా చేయాలని చూస్తూ ఉంటారు. అండ్ చాలామంది పిఎంసీని ఫాలో అవుతుంటారు. అఫ్ కోర్స్ మన పిఎంసీని ఫాలో అయితే మీకు ధ్యానానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. అండ్ ఇలా కాల్ చేసినప్పుడు కూడా డౌట్స్ కూడా చాలామంది మేధావులు ఉన్నారు, ఇందులో ఉద్దండులు ఉన్నారు, వాళ్ళు క్లియర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఒకసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి, అది రీచ్ అవ్వలేనప్పుడు ఏం చేయాలి మనకి. సో 100% ఇలాంటి లైవ్ షోస్ జరుగుతున్నప్పుడు, చాలామంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కాల్ చేసి అడుగుతాం. అండ్ మనం చేయాల్సింది ఏంటంటే, అరే నాకు ఇది రావట్లేదు, ఇది డౌట్గా ఉంది, ఒక సరే ఒక 3 డేస్ కూర్చున్నారు రాలేదు, 7 డేస్ కూర్చున్నారు రాలేదు, సో 20 డేస్ కూర్చున్నారు, 21 డేస్ కూర్చున్నారు రాలేదు, అప్పుడు మీరు ఏం పెట్టుకుంటారంటే 41 డేస్ పెట్టుకోండి. 41 డేస్ పెట్టుకుంటే మీకు 100% సెట్ అయిపోతుంది. అండ్ మీ 41 డేస్లో ఖచ్చితంగా మీరు మీకు ఏదైతే ఉన్నాయో డౌట్స్, మీ అంటే మీరు ధ్యానంలోకి వెళ్ళే కొద్దీ మీరు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి, డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటారు, 100% ధ్యానంలోకి వచ్చేస్తారు కూడా. సో ఎందుకంటే మీరు ఒక 2 నిమిషాలు క్వాలిటీ ధ్యానం చేసినా సరిపోతుంది. సో క్వాలిటీ ధ్యానం చేసినా సరిపోతుంది, 2 మినిట్స్ చేసినా కానీ. సో ఆ 2 నిమిషాలల్లో 10 నిమిషాలు అవ్వచ్చు, 1/2 గంట అవ్వచ్చు. కాబట్టి సో స్టార్ట్ చేసేవాళ్ళు ఏంటంటే కైండ్లీ, అంటే నేను చెప్పేది ఫాలో అవ్వండి, 41 డేస్ పెట్టుకోండి, మీరు 100% వచ్చేస్తారు. అంటే మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీ ధ్యానంలోనే క్లియర్ చేసేసుకుంటారు, ఖచ్చితంగా ధ్యానంలో కూర్చుంటారు. సో చూసారు కదా, ఇది వాళ్ళ మై డియర్ పిఎంసీ. సో మళ్ళీ చెప్పేస్తున్నాను, 8977007401, 8977007401.
02 ఈ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ వాట్సప్ చేసేసేయండి. ఎవరికైతే మీరు విషెస్ చెప్పాలి అని అనుకుంటున్నారో మిగతా డీటెయిల్స్ మా వాళ్ళు మాట్లాడేస్తారు. సో మళ్ళీ రేపు సేమ్ టైం మీ శిల్ప మీ ముందుంటుంది. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ టాటా బాయ్. కీళ్లు మోకాళ్ళ నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.